విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి దారి తీసిన కారణాల్లో మద్యపానం కూడా ఒక్కటి అనేది విశ్లేషకుల మాట ఎన్నికలకు ముందు ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మంచి బ్రాండ్లను ప్రవేశపెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురావడంపై దృష్టి సారించింది నూతన మద్యం పాలసీ కోసం మంత్రులు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్లతో కేబినెట్ సబ్ కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ కమిటీ సచివాలయంలో సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది ఈ ప్రతిపాదనతో మంత్రులు సీఎం చంద్రబాబును కలిశారు ఆయన మరికొన్ని మార్పులు చేర్పులు సూచించారు వీటిని కూడా ప్రతిపాదనలో చేర్చి తాజాగా జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుంటారని చెబుతున్నారు కాగా గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేపట్టింది ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుంది తద్వారా మద్యం విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకోనుంది మద్యం రిటైల్ వ్యాపారం మొత్తాన్ని ప్రైవేట్కే అప్పగించనున్నారు త్వరలో తీసుకురాబోయే కొత్త మద్యం విధానంలో భాగంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలని నోటిఫై చేయనున్నారు ఎన్నికలకు ముందు హామీ మేరకు పది శాతం కంటే మూడు వందల తొంభై ఆరు దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు దరఖాస్తులు స్వీకరించి వారికి కేటాయించనున్నారు ఈ మూడు వందల తొంభై ఆరు దుకాణాలు మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు అదనంగా ఉంటాయి మూడు వందల తొంభై ఆరు దుకాణాలను ఎవరైనా దక్కించుకోవచ్చు దేశంలో ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం వచ్చిన దరఖాస్తులో లాటరీ ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయిస్తారు మొత్తం మీద అక్టోబర్ నాలుగు ఐదు తేదీల నాటికి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం వస్తుందని తెలుస్తోంది మద్యం రిటైల్ దుకాణాలను ప్రైవేట్ కే ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ మేరకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది అన్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదముద్ర తీసుకుంటారని సమాచారం ఆర్డినెన్స్ జారీ గవర్నర్ సంతకం ఇలా ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం మూడు నాలుగు రోజులు సమయం పడుతుందని టాకు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది ఆ తర్వాత మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మద్యం విక్రయాలకు అనుమతులు మంజూరు చేస్తారు కాగా గత ప్రభుత్వంతో పోలిస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తారని తెలుస్తోంది అలాగే కూలీలు పేదలు దిగువ మధ్య తరగతి వర్గాల వారి కోసం తక్కువ ధరతో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను కూడా అందిస్తారని టాక్ నడుస్తోంది